హాయ్ యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఇవాళ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ విశ్లేషకులు మనతో ఉన్నారు సో ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే బాబు సార్ ఏంటి జనసేన ఒకవైపు అట్టుడికి పోతుంటే జనసేన కోసం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకవైపు ప్రచారం చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీలో అత్యంత కీలకమైన వ్యక్తి అల్లు అర్జున్ ఆయన నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటికి వెళ్ళాడు ఒక్కసారిగా ఆంధ్ర అంతా షాక్ తింది ఏంటి ట్విస్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే టాపిక్ వైరల్ అయిందండి ఏదేమైనప్పుడు కూడా అల్లు అర్జున్ మాటలు ఒకప్పుడు మీటింగ్లో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే అసలు ఈ బాట ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన ముళ్ళబాట్లో నడిచి మాకు పూలబాట వేశాడు మా మెగా హియ్యార్ చిరంజీవి గారు లేకపోతే మేము లేవు మా ఫ్యామిలీ లేదు అని చెప్పి ఇన్న సందర్భాలు చాలా ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్కి ఆయనకి ఏముంటో మరి తెలీదు చాలాసార్లు ఆయన తాలూకు ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అనే పేరుని అవాయిడ్ చేయడం జరిగింది నేను చెప్పను బ్రదర్ అని ఒక మాట కూడా అన్నాడు అన్నాడు నీ చెప్పను బ్రదర్ అన్న కూడా జరిగింది ఇక్కడ ఏమైందంటే ప్రజారాజ్యం పార్టీలో ఉంటుండగా పవన్ కళ్యాణ్ అరవింద్ మీద తిరగబడ్డాడు అచ్చా అది ఎలా అంటే మా అన్నయ్య కేవలం నీ వల్లనే మిస్ గైడ్ అయ్యాడు అని ఒకటి మా అన్నయ్య అంటే ఎందుకు తప్పుడు సలహాలు ఇస్తున్నట్టుగా అనిపించింది ఆ ప్రజారాజ్యం పార్టీని ఏమో విలీనం చేయడం కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు ఆ సందర్భంగా కొన్ని కొన్ని ఆర్థిక పరమైన మాటలు అనడం జరిగింది ఆ మాటల్ని అల్లు అర్జున్ బయట పెట్టాడు మా నాన్నేమో ఫెయిర్గా ఫ్రాంక్గా ఉండట మా నాన్నేమో ఎక్కడ ఎక్కడ అందింది అక్కడ నొక్కేస్తాడట మా నాన్నేమో డబ్బులు కాశపడతాడట మా నాన్నకి సొంత ఐడెంటిటీ లేదట ఇలాగే బయటపడ్డాడు అప్పటి నుంచి కొంతకాలం ఏంటంటే అర్జును తర్వాత చరణు పాము ముంగిసులాగే ఉండేవారు ఓకే దానికి తార్కాణం ఏంటంటే అల్లు రామలింగయ్య స్టూడియోలో స్టూడియో ప్రవేశంలో ఈయన చిరంజీవి అక్కడ అల్లు అర్జున్ పక్కన నుంచుంటే ఈయన రామ్ చరణ్ ఏం చేశాడంటే ఫాస్ట్గా వెళ్ళి చిరంజీవిగా చేయి పట్టుకొని తన పక్కన నిలబెట్టుకున్నాడు అనమాట అంటే వాళ్ళకి అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్న విషయం తెలిసిపోయింది చిరంజీవి కంగు తిన్నాడు అన్నమాట అదేంటంటే అక్కడ అప్పుడు ఏం చేశాడు అల్లు అర్జును వాళ్ళ అన్నయ్యని రప్పించుకున్నాడు అల్లు అరవింద్ అల్లు అర్జును అల్లు అర్జున్ అన్నయ్య ఇక్కడేమో రామ్ చరణ్ తర్వాత చిరంజీవి గారు ఇలాగ అప్పుడే ఆయన డివైడ్ అన్నమాట దాని తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు ఇలాగ మనం విభేదాలుగా ఉండడం జనకు మంచిది కాదు అంటే కలవలేదు వాళ్ళు కలవలేదు కలవరు అనే విషయం ఈరోజు మనకు నిర్ధారణ అయింది ఇక్కడ అల్లు అర్జున్ గారికి ఒక ఫ్రెండ్ రవి అనేది ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారికి పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి తన కుటుంబంలో ప్రముఖుడు ఇది ఏదైనా పోటీలో ఫలితాలు తేడా వస్తే ఆయన జీవితం ఏమవుతుందో తెలీదు అంటే ఇంత సీరియస్నెస్ ఇక్కడ ఉంది ఒకవేళ కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టయితే అది చాలా సీరియస్ ఎవరు ఎమ్మెల్సీ సార్ మినిస్టర్స్ వేరే అంటే ఆ చే దాటిపోయింది కానీ ఓడిపోతేంటి వాటి నెక్స్ట్ ఇంత హడావిడి చేసి పోతారు కదా అందువల్ల అందరూ కూడా అల్లు అర్జున్ వచ్చి కొంచెం అంటే వాళ్ళ కుటుంబంతో పాటు ఆయన కూడా ఉండి కొంచెం మద్దతు చేస్తే బాగుండేది ఎందుకంటే చిరంజీవి గారి భార్య ఎప్పుడు ఎక్కడికి రానటువంటి సురేఖమ్మ కూడా వచ్చి నా బిడ్డ పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చెబుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒకటిగా ఉంటూ నువ్వు రాకపోవడం తర్వాత ఏమో విరోధులు వైసీపీ అంటే వాళ్ళు విరోధులు కదా మరి నంజాల్లో పెద్ద ఆయన హవా చూపించాడు వారికి ఎలా ఉంటుంది రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది కదా అంటే చూసావా నేను నంద్యాల రవి దగ్గర రావడం వల్ల ఇంత పెద్ద సమూహం వచ్చింది అంటే నాకున్న బలం బలం ఇదే చూపించకూడదు అవుతుంది అన్నమాట ఓకే అంటే ఏమిటి చెప్పకనే చెప్పినాడు మా నా బలం ఇదని నీ బలం ఎంతైతే ఎవరికి కావాలి నీ బలం కాదు కావాల్సింది ఓ మంచితనం ఆ బలం ఏదో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చూపించుకున్నాడు అలా కాకుండా చెప్పితే లేకపోతే మంచితానమాట మీకు మా కుటుంబం అంతా ఒకటే మా మధ్యటువంటి విభేదాలు లేవు అంతా ఒకే కుటుంబాన్ని పూర్వం పృథ్వీరాజ్ కపూర్ తాలూకు ఫ్యామిలీ లాగా అప్పుడు హిందువులో ఆయన్ని చూశాను ఇప్పుడు చిరంజీవిని చూస్తున్నాను పృథ్వీరాజ్ కపూర్ ఫ్యామిలీలో కూడా పది మంది హీరోలు ఉన్నారు అలా ఉన్నారు కపూర్లో పరంపర ఇప్పటి నడుస్తున్నారు పరంపర ఫ్యామిలీని మెయింటైన్ చేయడం ఎలా బాగుందో దాంతో కంపేర్ చేస్తాను అనమాట చిరంజీవిని కూడా అయిపోయారు పది మంది హీరోలు ఇంకెంతమంది హీరోలు వస్తారో తెలియదు తెలియదు అటువంటి సమయంలోనూ ఆయన మద్దతు ప్రకటించకపోవడం మాత్రం ఆయన మనసులో ఉన్నటువంటి ఒక లేఖితనం ఉంటారన్నమాట తేలిక భావం అది లేకపోతే రావడం మానిసే అండి ట్విట్టర్లో పెట్టావు కదా ట్విట్టర్లో అంటే ట్విట్టర్లో పెట్టినంత స్థాయి కాదు ఇది ఫ్రంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఎవరు పెడతావు నువ్వు ఏదో మన చిన్నవాళ్ళమాట ఆయన ఎవరు మన వరుణ్ తేజు ఇట్లాంటి వారికి ఏమో ట్విట్టర్లో పెట్టచ్చు కానీ పవన్ కళ్యాణ్కి నువ్వు ట్విట్టర్లో పెడితే కాదు కదా మోడీ గారు పెడుతున్నారు అక్కడ ట్విట్టర్లో ఈరోజు ప్రపంచం ఐక్యరాజ్య ఏమో మన ఇండియాలో ఉన్నటువంటి నలుగురులో ఒకడు పవన్ పవన్ కళ్యాణ్ పెళ్తున్నాడు ఇండియాలో ఉన్నటువంటి నలుగురు నిస్వార్థమైన ప్రజాసేవకుని ఎంపిక చేసి అఫ్ కోర్స్ అది మోడీయే చేశారనుకోండి దీని మీద ఉన్న ప్రేమకు వద్దీని నలుగురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ను మరి ఆయన తాలూకు క్రేజ్ని ఇంకా పెంచేలాగా ఉండాలి ఆయన తాలూకు క్రేజ్ని మీరు ఉపయోగించుకునేలాగా ఉండాలి కానీ కయ్యానికి కాలు దూగుతున్నట్టుగా ఉండకూడదు ఇది ముమ్మటి కూడా అర్జున్ చేసిన తప్పుగానే మనం భావించవచ్చు ఆ తప్పుని కప్పుకోవడానికి ఏమో అల్లు అరవింద్ వెళ్ళినప్పుడు కూడా ఓ మైనస్ ఉంది అరవింద్ చూసి ఎవరు ఉంటే కదా తర్వాత ఏంటంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అపనందలు అన్నీ కూడా ఆయన మీదే ఉన్నాయి ఇప్పుడు ముద్రగడ పెట్టి ఎలాగైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేశాడో అరవింద్ వెళ్తే మళ్ళీ లేనిపోని ఆలోచనలు వస్తాయన్నమాట అవి అవసరం లేదు నిజంగా అల్లు అర్జున్ వచ్చి ఉన్నట్టయితే మాత్రం చాలా బాగుండేది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మాత్రం దురదృష్టకరం రైట్ అట్లాగే ఇటు చంద్రబాబు ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఒక సంఘటన కనబడుతుంది వాళ్ళు ఎంతసేపు షర్మిల విజయమ్మ గురించి మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఎవరు మరి ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు ఎవరు ఈ సందర్భంలో పాపం అంటే ఆ ఒకవేళ ఈ టైంలో కనుక జూనియర్ ఎన్టీఆర్ ఉండుంటే తెలుగుదేశానికి కానీ కూటమికి కానీ పెద్ద బలం ఉండేది అవును ఎందుకు ఈ అసలు ఏమాత్రం ఎక్కడ కూడా కనబడట్లా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తారక్కు తెలివి ఆ రోజుల్లో నేను బాల బాల మేధావి అనేవాడిని అంటే బాలుడుగా ఉంటున్నటువంటి మేధావి మాట కానీ ఎందుకు ఆయన స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా పొరపాట్లు చేస్తున్నాడు ఓకే ఎలాగంటే మనిషి ఎదిగే కొద్దీ ఆయన తాలుగు భాష మార్చుకోవాలి అండ్ తాను కాన్సెప్ట్ కూడా మార్చుకోవాలి అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు తారక్ ఏం చెప్పాడంటే ఎన్టీ రామారావు గారు ఒక పక్క ఎన్టీ రామారావు గారు నాకు ఒకటే ఒక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటే అని చెప్పాడు ఎన్టీ రామారావుతో రాజశేఖర రెడ్డిని ఎలా పూలుస్తారండి మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి కూడా కావలసిన వాడు ఎవరంటే ఎన్టీ రామారావు ప్రపంచంలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చెప్పిన వాడు ఎన్టీ రామారావు నిన్న కాక మొన్నటి వరకు మనల్ని మద్రాసీస్ అని పిలిచేవారు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని చెప్పేసి తెలుగు వాడు ఒకడు ఉన్నాడని చెప్పి చెప్పింది ఎన్టీ రామారావు ఆయనతో ఉయం రాజశేఖర్ రెడ్డి ఇందుకు పోల్చుకోవాలి మీకు మీకు లక్ష్యం ఉండాలి మాట్లాడుతున్నప్పుడు న్యాయం మాట్లాడాలి నిజం మాట్లాడాలి అన్నమాట చాలా పెద్ద ఇష్యూ అది యాక్చువల్గా అక్కడ ఆయన పేరు పెట్టుకున్నందుకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టి ఇప్పుడు మార్చవలసిన అవసరం ఏం వచ్చింది అని అడుగుతాడు అనుకున్నాము అడగలేదు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి ఏ బిగ్ జీరో ఆమె గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఇక్కడ మాట్లాడితే బాగుండేది తర్వాత తెలుగుదేశం అక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇంతమంది వెళ్ళారండి ఇంతమంది వెళ్ళారు ఇంతమంది వెళ్ళినప్పుడు కూడా తారెందుకో వెళ్ళకపోవడం ఎన్నైనా ఉండొచ్చు ఆ కుటుంబంలో చంద్రబాబు నాయుడే నారా ఎస్టేట్ స్థాయి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు చంద్రబాబు నాయుడికి ఏమో దగ్గర బంధువు అవుతుంది అమ్మాయి అటువంటి దానికి ఏంటంటే అరెస్ట్ అయిపోయి అదేదో పాపం ఏమవుతాడో అని చెప్పేసి దా డాక్టర్లు కూడా ఆందోళన పడుతున్న సమయంలో నువ్వు వెళ్ళకపోవడం చాలా పెద్ద పొరపాటు అన్నమాట ఎందుకంటే ఇది సక్సెస్లో ఉన్నప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి బాబు ఇవన్నీ ఫెయిల్యూర్ స్టార్ట్స్ ఇవన్నీ చుట్టుముట్టేస్తాయన్నమాట కారణంగా అది ఇప్పుడు తెలుగుదేశం ఐదేళ్ళగా బయట ఉంది వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం చావు బ్రతుకుల మధ్య ఉంటూ ఉంటున్నప్పుడు నువ్వు కళ్యాణం ఒకసారి అంటే నువ్వు కళ్యాణ బాబు కళ్యాణ రామ్ ఒకసారి వచ్చి గడిపిస్తుంది మా తాతగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అహోరాతులు కష్టపడ్డాడు నిద్రాహారాల మనిషి తొమ్మిదేళ్ళలో పార్టీ స్థాపించి గవర్నమెంట్ ఫామ్ చేశాడు అటువంటి దాన్ని మేము బతికించుకుంటామని చెప్పాలి చెప్పవలసిన ధర్మం ఉంది మీ తెలివితేటలతో ఎలా సర్దిద్దుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రం మీకు తెలుసో తెలియకో ద్రోహమే చేశారు నేను ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్గా చెప్పదలుచుకున్నాను ఎన్టీ రామారావు కుటుంబంతో కూడా నాకు అనుబంధం ఉంది కనుక చెప్తున్నాను అనమాట ఆయన దగ్గరని చాలా కాలం పనిచేశాను స్క్రిప్ట్ రైటర్గా ఆయన వచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా పనిచేశాను కనుక ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చెప్తున్నాను అనమాట భక్తితో ఇది మాత్రం తారక చేసినటువంటి పొరపాటు ఇంకే అయిపోయింది ప్రచారానికి ఈరోజు ఆరు గంటలతో పూర్తి అయిపోతుంది రేపు వచ్చినా ప్రయోజనం లేదు ఇక ముందు ఏ మాటలు మాట్లాడినా సరే నువ్వు అవకాశం అనే పేరు మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది